నిజాయితీ తత్వం అవినీతికి దూరం ఉండటం ఒక బలమైన పాలసీ ఒక బలమైన ఐడియాలజీ దాని మీద దృఢంగా నిలకడ ఉన్న నాయకత్వం ఓవరాల్ గా ప్యాకేజ్ మాట్లాడాలంటే మోదిత్వం దానికి కారణం ఇప్పుడు వీడికి వస్తే నాకు కొంచెం గమ్మత్ అనిపిస్తుందండి కొంచెం అంటే ఐ ఫీల్ లైక్ నేను నవ్వాలో ఏడవాలో తెలుస్తలేదు ఒక దిక్కే వైఎస్ఆర్సిపి వైజాగ్ స్టీల్ ప్లాంటు వైఎస్ఆర్సిపి ప్రైవేటైజ్ చేయొద్దంటది తెలుగుదేశం ప్రైవేటైజ్ చేయొద్దంటది అంతేనండి మరి ఇదే తెలుగుదేశము ఇక్కడ నాయకుడు ఎవరండి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రైవేటైజ్ చేసిండు మా దగ్గర నిజాంపురా షుగర్ ఫ్యాక్టరీ ఆయన ఘనతనే మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైతే వైఎస్ఆర్సిపి క్లెయిమ్ చేసుకుంటుందో వాళ్ళ నాయకుడు అని మాకు తెలిసింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక హౌస్ కమిటీ చేసిండు హౌస్ కమిటీ చేసినాక హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేలే ఉన్నారు రిపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆయన టేక్ ఓవర్ చేయలేదు రిపోర్ట్ ఇచ్చినాక ఇంకా 4 సంవత్సరాల పైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన సో ఈ ద్వంద్వ వైఖరులు ఆంధ్ర ప్రజలు గమనించాలి మా పాలసీ ఎక్కడైనా ఒకటే ఉంటుంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినా ఏదైనా లాసెస్ ఉన్నప్పుడు ప్రజల సొమ్మే అది ప్రజల సొమ్మే కాబట్టి వీళ్ళ వైఖరి ఏంది వీళ్ళు ఎందుకు వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రైవేటైజ్ చేసిండ్రు దానికి ఆన్సర్ ఇచ్చినాక భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి అది నైతికత ఇక నైతికత లేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం లేకపోతే అలా ద్వంద్వ వైఖరి ఎలక్షన్లు రాగానే ఇష్యూస్ వస్తాయి ఎలక్షన్లు పోగానే ఇష్యూస్ గాయపెడతాయి సీజనల్గా మారుతూ ఉంటారు వీళ్ళు వర్షాకాలం వాన ఎండాకాలం ఎండ అందుకనే మా మిత్రుడు అడిగింది కదా ఎట్లా అడగలే ఆయన కాంప్లిమెంట్ ఇచ్చింది మాకు అన్ని రాష్ట్రాలు ఎట్లా ముందుకు పోతున్నామని ఒక పాలసీ మీద నిలబడాల ఇవాళ ఆకపోతే రేపు ప్రజలకు అర్థమవుతుంది ఈ ద్వంద్వ వైఖరులన్నీ ఇవన్నీ టెంపరీ బిజినెస్ అందుకనే పార్టీలన్నీ వీక్ అయిపోతున్నాయి బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా సిమిలర్ టైప్ మా ముఖ్యమంత్రి ఏమో ఇటు దీన్ని ఎత్తు తగ్గించాలంటాడు కృష్ణా వాటర్ తేల్చాలంటాడు ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అంటాడు మీటింగ్లకు పిలుస్తారేమో పోరు ఈసారి నువ్వు పోకు నెక్స్ట్ టైం నేను పోను ఇక తేలదు ఇక అది మీటింగ్ ఏమో మేము పెడతాం ఏం చేయమంటారు రేపటి వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా కామన్ కాంట్రాక్టర్లు ఉంటారు కదా కామన్ కాంట్రాక్టర్లు ఉన్నందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఆ ప్రాబ్లం అది ఇద్దరు కామన్ ఇద్దరికి కమల కాంట్రాక్టర్ ఒకటే ఉంటాడు సార్ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఎవరైతే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ వాళ్ళు జవాబులు చెప్పాలి వాళ్ళు జవాబులు చెప్పినాక వాళ్ళు ప్రశ్నిస్తే మేము దాని గురించి ఆలోచన చేస్తాం ఫస్ట్ మీరు ద్వంద్వ వైఖరి మానుకోవాలి సో ఐ డోంట్ నో టెక్నికాలిటీస్ ఆన్ పేపర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను చూడలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఇందాకే చెప్పినాను మాకు 2 పార్టీలు మా ప్రత్యర్థులే మనము భారతీయ జనతా పార్టీ పెంచుకోవడానికి ఆ 2 పార్టీలని తగ్గించాల్సిన అవసరం ఉంటే తగ్గించాలి మా దగ్గరనైతే మొత్తం నాశనం అయింది ఇక్కడ మరి మీరు చెప్పాలా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదగడానికి
రానున్న కాలంలో తొందరలో ప్రభుత్వ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు నాకు కనబడుతుంది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా అంటే ఇక ఎందుకు చేస్తామండి? ప్రజలు మాకు ఓటేస్తేనే చేస్తారు కదా, అవతలోడు మంచి చేయకపోతే మాకు ఓటేస్తాడు. కలిసి పనిచేస్తామంటే ఎవరైనా ఆహ్వానిస్తామండి. ఇప్పుడు కలిసే ఉన్నారు కదా, డౌట్ ఎందుకు? కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు మిత్రులు, ఎన్టీఆర్ గారు మిత్రత్వం షేక్ హ్యాండ్ చేయాలంటే షేక్ హ్యాండ్ ఇస్తామండి. జీవితంలో ఒక్కడే ఉండాలి మిత్రుడు. ఎత్తు ఎందుకు పెరుగుతుంది? కాంట్రాక్టర్ పెంచమంటుండా, దాని వ్యయం పెరగడానికి పెంచమంటుండా, లేకపోతే నిజంగా రిక్వైర్మెంట్ ఉందా? ఇవన్నీ దీని డీటెయిల్స్ తెలిస్తే మనం మాట్లాడవచ్చు. ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా? ఆంధ్ర ప్రజల ఇంట్రెస్ట్ కోసము చేయదలుచుకున్నారా? అవన్నీ మాట్లాడుకుంటేందుకు మీటింగ్లు పెడతారు. అట్లాంటప్పుడు ఏమైనా నిర్ణయం వస్తే ఎక్కడైనా నష్టపోతుంటే దాని నష్టపరిహారం చెల్లించాలా? ఇవన్నీ ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ అ సొల్యూషన్. దాన్ని పొలిటిక్స్ చేయకుండా సొల్యూషన్ దిశగా అందరు కలిసిపోతే మంచిది. డిమాండ్ తెలంగాణ నష్టపోవద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఒకవేళ నష్టపోవాల్సే వస్తే ఏ రకంగా దాన్ని పూడుస్తారన్నది డిస్కస్ చేసుకోవాలి. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఇక్కడ ప్రజలు బాగుండాలి, అక్కడ ప్రజలు బాగుండాలి. ఇవాళ జాగ్రఫికల్గా విడిపోయినాం. ఇక్కడ నుంచి ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క మనిషి అయినా హైదరాబాద్లో ఉంటాడు. మానసికంగా విడిపోలే. నేను నా పుట్టినరోజు రోజు విజయవాడకు వచ్చిన. ఇట్ ఈస్ ఆఫ్ కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ విడిపోయింది. సో అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్ చూసుకోవాలండి. దాన్ని రాజకీయం చేయటము సబబు కాదు. ఎలక్షన్లు రాగానే రాజకీయం చేసుడు, ఎలక్షన్లు పోగానే మళ్ళీ దాని గురించి మర్చిపోడు. అందుకని ఒకసారి ఈడు గెలుస్తాడు, ఒకసారి ఆడు గెలుస్తాడు. సార్, ప్రతి భారతవాసి మా పార్టీలో ఉండాలని మా కోరిక. ఎన్టీఆర్ భారతీయుడే కదా, అందరినీ కోరుతాం మేము సపోర్ట్ చేయాలని. ఇప్పుడు చంద్రబాబు గారు మాతోటే ఉండే, ఆయననే పంచాయతీ పెట్టుకుని పోయాడు. మేము వెళ్ళగొట్టలే కదా, ఆయననే పంచాయతీ పెట్టుకుని పోయాడు. కేసీఆర్ కూడా మొన్నటిదాకా మాకు సపోర్టే చేసు, బిల్లులు పెడతాయి. ఇప్పుడు ఆయన్నే పంచాయతీ పెట్టుకుంటున్నాడు. మా పార్టీ మేము పెంచుకుంటున్నాం గల్లీలా, కాబట్టి వాళ్ళు పంచాయతీలో పడతారు. ఈడ కూడా మీ అందరికీ చెప్తాను, నా మిత్రుల అందరికీ పార్టీని పెంచండి, వాళ్ళే పంచాయతీలో పడతారు. మన పని ఇది, పార్టీని పెంచుడు. ఇవి అవుతున్నాయి కదా రేట్లు. నెక్స్ట్ ఇవాళ మనం మాట్లాడింది, రేపు మీరు ప్రింట్ చేయండి, రేపు ఆ న్యూస్ వస్తుంది, మళ్ళీ ఎల్లుడు ప్రింట్ చేయాలి కదా. సోదరి కష్టపడుతుంది, ఒక సోదరుడుగా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తా. ఆమె కూడా ఎండలో పాపం ఎండనక వానకంగా కష్టపడతా ఉన్నది. సో ఆల్ ది బెస్ట్ టు హర్, ఆల్ ది బెస్ట్ టు హర్. మే బీజేపీ ఫామ్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ త్వరలో తీవ్రంగా పెరిగే అవకాశం కనబడతా ఉంది. పక్కనే ఉంది, మన పక్కనే ఉంది కదండి. మేము చదువుకున్నప్పుడు అమరావతి కనబడుతుంది.
ఎందుకంటే కొత్త రాష్ట్రాలు కదా, మాకు డౌట్ వచ్చి క్యాపిటల్ ఏంటంటే అమరావతి అనే కనబడుతుంది. నేను ఎందుకని ఇబ్బంది ఉందా ఇప్పుడు అమరావతి పెట్టుకున్నారు, దాన్ని కాంప్లెక్స్ ఇష్యూ చేసుకుంది మళ్ళా ఈ నాయకులే, అందరినీ కన్ఫ్యూజన్లో చూసేది ఇదే నాయకులు. మళ్ళా అంటే ఎలక్షన్ వస్తే బీజేపీని చూపిస్తారు, తప్పేం మాదన్నట్టు. మాకేం సంబంధం అండి? థ్యాంక్ యూ సో మచ్.